మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. अंदर की नमस्कार मेडे सदर्भंग सिनी कार्मिक सोदर को सोदर मल्ल को अंदर शुभाकांक्ष जय तेलंगाणा इंत एनी कार्मिक मेडे चेस्क वाली शुभाकांक्ष धन्यवाद दी मुख्य अतिथि का वचना मन मेगा स्टार ना अभिमान हीरो मन चिरंजीव अना जरूरना चूस अदेगा स्थाक एमएलए गोपीनाथ गारो तोटी मंत्रिवर्यु श्रीनिवास गौड़ गारो ना प्रतिपक्ष नायक बट्टी विक्रमार्क गारो अदेगा सी पेदलू सी सिम ऐक्टर् कार्मिक अभिमालू सिनेमा सोदरुलु प्रति पेर पेर नमस्कार गत रु संवत्सराल संधि करोना तो प्रपंचमंता अतलम कुतलमैंदी दानिकि तोडु मन सिनेमा परिश्रम अंदुलो भागंगा सिनेमा एक्टर्लकु पेद्दगा एफेक्ट कालेदु डब्बुलु तक्कुव वच्चायि कानी मा कार्मिक सोदरुलंता भारीगा नष्टपोयिंडु वाळ्ळंतरू भारीगा नष्टपोयिंडु वाळ्ळंदरू कूडा करोना दिखी चाल ऐक्टर थिटर नड़वे सिोल नड़वे षूटिंग जरगले काबीपे एवरण राष्ट्र भारत देश नष्टे मैं सी कार्मिक वाले जगना भगवंत नष्टा मल्ल इंको कापाड़ भगवंत मंजेवाड़ भगवंत सी कार्मिक అదృష్టవంతులు ఎందుకు అనుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను 40 ఏళ్ల కింద జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తుండి ఆయన సీన్ కానరీ ఆయన పేరు జేమ్స్ బాండ్ అప్పుడు 007 టు సర్ విత్ లవ్ ఫర్ యువర్ గోల్డెన్ ఐస్ ఇటువంటి సినిమాలు వస్తుండే 83 84 85 86 లా ఆ జేమ్స్ బాండ్ సీన్ కానరీ సినిమాలు చూసిన ఆయన ఒకటే సినిమా మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ అవుతుండే అది ప్రపంచమంతా రిలీజ్ అవుతుండే ఇప్పుడు ఒక 25 సంవత్సరాల కింద హిందీ సినిమాలు వస్తుండే అమితాబ్ బచ్చన్ జంజీర్ దీవార్ ముకద్దర్ కా సికందర్ ఈ సినిమాలు దేశమంతా రిలీజ్ అవుతుండే కానీ ఇప్పుడు మన తెలుగు ప్రపంచమంతా రిలీజ్ అయ్యే సినిమాలు ఎవరియై తెలుగు 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 ట్రిపుల్ ఆర్ గాని బాహుబలి గాని ఆచార్య గాని ఏది గాని తెలుగు తెలుగు తెలుగుకు తోడు తెలంగాణ హైదరాబాద్ అంటే ఏంది తెలంగాణ అంటే ఏంది మెకనస్ గోల్డ్ బంగారం గుట్ట హైదరాబాద్ బంగారం గుట్ట సినీ ఫీల్డ్ కు బంగారం గుట్ట హైదరాబాద్ మన ఇష్టమంత ఎంత దమ్ముంటే ఎంత కష్టపడితే మనం ఆ బంగారం గుట్టని దానిని మనం తౌకవచ్చు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కార్మికులారా మీకు బంగారం గుట్టని తోగే అవకాశం వచ్చింది ఎట్లా అని మీకు డౌట్ వస్తుంది మల్లారెడ్డి ఇట్లా చెప్తుండేమరా బంగారం గుట్ట ఎట్లా తోగుతామని హైదరాబాద్ చూడు మీరు ప్రపంచంలో భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి हिंदी सिनेमालु तमिल सिनेमालु नडुस्तुन्नायि मलयालम सिनेमालु नडुस्तुन्नायि देनिकन्ना आदरण उंदा प्रपंचमंता रिलीज़ अवुतुंदा ई तेलुगु सिनेमाले एंदुकु इंत आदरण वच्चिंदी
అది మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెలంగాణని సాధించి ఇంత పెద్ద అభివృద్ధి చేసినందుకు ఇంత పెద్ద డెవలప్ అయినందుకు హైదరాబాద్ ఒక బంగారం గుట్ట మాదిరిగా తయారైంది కాబట్టి దీనికి అందరూ కూడా సినీ ఇండస్ట్రీ ఇంత డెవలప్ అయింది ఇంత అభివృద్ధి ఇప్పుడు మన చిరంజీవి గారు ఆయన ఆంధ్ర అంటాం ఆంధ్ర కాదు సినిమా ఉన్నారు అల్లి కానీ ఇంకెవరైనా కానీ ఉన్నాళ్ళంతా తెలంగాణలో ఉన్న బిడ్డలంతా కూడా సినిమా యాక్టర్లు కానీ సినిమా కార్మికులు కానీ అంత తెలంగాణ బిడ్డలే ఇప్పుడు మీ అదృష్టం ఏంది గుర్తా ఓటిటి ఇప్పుడు వచ్చిందంటే కరోనా దిక్కలు ఏమొచ్చింది ఓటిటి వచ్చింది ఎందుకు వచ్చింది కరోనా వచ్చి రెండేళ్ళ సరే అందరు ఇళ్లలో ఉండి ఓటీటీలు చూసుకుంటే డెవలప్ అయ్యి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఆహా కానీ ఇవన్నీ ఎందుకు సక్సెస్ అయినాయి దీనికి కారణం ఏంది గుర్తా కార్మికులారా మీరు ఇప్పటి సంధి నిద్రపోవద్దు మీకు నష్టం వచ్చింది ఈ రోజు సంధి మీరు రాత్రి పగలు కష్టపడాలి ప్రయత్నం చేయాలి ఓటీటీలు సినిమాలు పెద్ద పెద్దలు కూడా ఇక్కడ రారు మీకే అవకాశాలు ఉన్నాయి మీరే షూటింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది మీకు మంచి శక్తి ఉన్నది మీ తన మంచి తాకత్తు ఉన్నది మీకు మంచి ధైర్యవంతులు మీరు దూసుకుపోతారు మీకు నాలెడ్జ్ కూడా ఉంది మీకు తెలివి కూడా ఉంది మీరు ఓటీటీ సినిమాలలో 10 మంది 20 మంది 50 మంది ఎవరన్నా నాసుంటలను వా చిరంజీవి సంటలను డబుల్ పార్ట్నర్షిప్ పెట్టుకొని ఇప్పటిసంది మీరు కూడా ఓటీటీ సినిమా తీయాలి మీరు కూడా కాబోయే ప్రొడ్యూసర్లు మీరే కాబోయే డైరెక్టర్లు మీరే కాబోయే యాక్టర్లు కూడా మీరే కాబోయే కార్మికులు పనిచేసేది కూడా మీరే మీరు ఇవన్నీ కూడా చేసిరనుకో ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడైనా షూటింగ్ ఎక్కడైనా చేసుకోవచ్చు మళ్ళీ మన ప్రాంతం ఓటీటీ సినిమా ప్రపంచం అంతా నడుస్తుందా మరి ఇక ఇప్పటిసంది మీరు ధైర్యం చేయండి ఇప్పటిసంది ముందుకు పోండి నేను చూడు ఒక మిల్క్ అమ్మిన 45 ఏళ్ళ మీద ఒక సైకిల్ మీద మిల్క్ 2 క్యాన్లతోటి ఈరోజు భారతదేశంలోని పెద్ద ఎడ్యుకేషనలిస్ట్ కార్మిక శాఖ మంత్రిని ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు ఎంత గొప్పలన్నా కావచ్చు కాబట్టి మీకు ఇంకోటి చెప్తున్నా మా చిరంజీవి అన్నకు ఒకటే మాట చెప్తా అన్నా నేను నీ అభిమాని అన్నా నువ్వు కేంద్ర మంత్రి అవినా అన్నా మీ ఫ్యామిలీ అంతా పెద్ద పెద్ద యాక్టర్లు అన్నా మొత్తం ఫిలిం ఇండస్ట్రీని అంతా దున్నేస్తున్నావు అన్నా నువ్వు కాబట్టి నువ్వు అన్నీ సాధించినావన్నా అన్నీ ఛేదించడమన్నా నా ఒక్క రిక్వెస్ట్ అన్నా నువ్వు నేను కలిసి నీ అంత ఫేమస్ నేను కాను నువ్వు నేను కలిసి నువ్వు కార్మికుల కోసం కరోనాలో మస్తు పని చేసినావు కోట్ల రూపాయలు ఇచ్చినావు వాళ్ళని ఆదుకున్నావు వాళ్ళ కష్టకాలంలో నిలబడ్డావు నువ్వు ఒక్కడే అన్నా ఇప్పుడు వాళ్ళకు ఓటీటీలో కార్మికుల కోసమే అన్నా నువ్వు కూడా వాళ్ళ కోసం సినిమాలు తీయి ఓటీటీలు తీయి వాళ్ళని కూడా షేర్లు పెట్టి వాళ్ళని కూడా పబ్లిక్ ఇష్యూ మాదిరిగా ఇంత ఇన్వెస్ట్మెంట్లు పెట్టి వాళ్ళని కార్మికులకు ఒక షేర్ మాదిరిగా వాళ్ళని ఒక కంపెనీ మాదిరిగా గ్రూపులు చేసి వాళ్ళందరినీ కూడా ఓటీటీలో జాయిన్ చేస్తే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారన్న వాళ్ళు ఊహించినంత గొప్ప వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఈ కార్మిక సంఘానికి కార్మిక లోకానికి ఈ కార్మికులకు మీరు పెద్ద ఎత్తున నిలబడే అవసరం మీకుందన్న మా తెలంగాణ గవర్నమెంట్ మా సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇలా హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఇంత పెద్ద ఎత్తున రైతులను ధనికులు చేస్తున్నారు దళితులను దళిత బంధించి దళితులు ధనవంతులు చేస్తున్నారు అట్లనే కార్మికులను కూడా నెక్స్ట్ ధనికులను చేయాలి మనం కంకణం కట్టుకున్నాం మన నేను మా సీఎం కేసీఆర్ గారు నువ్వు కూడా కంకణం కట్టుకోవాలి మా సినీ కార్మికులు అందరినీ కూడా ధనికులను చేయాలి వాళ్ళకు మంచి దారి చూపించాలి మన ప్రపంచమంతా మన తెలంగాణనే చూస్తుంది మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు అన్ని రకాలు కూడా పెద్ద పెద్ద ఎత్తున ఇప్పుడు మనం చూస్తున్నాం అమెజాన్ కానీ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ 5-6 కంపెనీలు పెద్ద పెద్ద ప్రపంచంలో పెద్ద కంపెనీలను కూడా మన హైదరాబాద్ అనే ఆఫీసులు పెట్టి ఎందుకు పెట్టినైనా మంచి వాతావరణం ఉంది మంచి పోలీస్ వ్యవస్థ ఉంది మంచి పరిపాలన ఉంది ఇవన్నీ బాగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ అంతా కూడా అభివృద్ధి చేస్తుంది మీరు ఓటీటీ సినిమాలు కానీ ఇవన్నీ కూడా కార్మికులను ముందు తీసుకొస్తామన్నా ఇప్పటిసంది నువ్వు నీకు నేను తోడైతానా నేను కూడా నెక్స్ట్ సినిమాలు తీస్తున్నానా ఓటీటీ సినిమాలే స్టూడియోలు కడుతున్నానా ఈ మధ్యలోనే డిసైడ్ అవుతానా నేను నీతో మాట్లాడతా మనమందరం డబ్బుల కోసం కాదు నీ తానం మస్తుకున్నాయి నా తానం మస్తుకున్నాయి మనం ఇద్దరం కలిసి కార్మికుల కోసం చేయాలన్నా
వీళ్ళ గొప్పలం చేసేందుకు చేయాలని మనం మనం కష్టపడితే మనం ప్రయత్నం చేస్తే కార్మికులంతా కూడా ఇంకో లెవెల్కి వెళ్ళిపోతారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అన్న రాన్న ఒక ఫోటో దిగిపోతాను నేను. Yes, what chest to naru mana mega star. Odins, Odins, please. Hello, please. స్టేజ్ కి కొత్త ఎనర్జీ వచ్చింది. నా ఆడియన్స్ పడిపోతాను ప్లీజ్ ప్లీజ్ ఆడియన్స్ పడిపోతే జాగ్రత్త ఆడియన్స్ పడిపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్ పాటించండి. అన్న ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కిందకి దిగండి అన్న, కొద్దిగా సైడ్కి రండి ప్లీజ్, సైడ్కి రండి అన్న అందరూ. స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కిందకి దిగండి అన్న ప్లీజ్. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు దిగితే త్వర త్వరగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. మన సాంస్కృతిక శాఖ మాచ్యులు, మన తెలంగాణ